నమస్తే, వెల్కమ్ టు వాట్ ఇన్ బిజినెస్. తన 20 ఏళ్ల వ్యాపార రంగంలో 16 సంవత్సరాలు ఇన్సూరెన్స్ మేనేజర్ గా చేస్తూ, నా జీవితం ఇంతటితో ఆగిపోకూడదు, ఇంకా నేను ఉన్నతమైన జీవితాన్ని ఎంచుకోవాలి అనే ఒక ఆలోచనతో అక్షరాల 30 లక్షల రూపాయల అప్పుతో 2020వ సంవత్సరంలో బయటకొచ్చి, ఇప్పుడు 2024 ప్రస్తుతం, అంటే ఈ 3 నెలల్లో, ఇప్పుడు అంటే అక్షరాల 36 నెలల్లో కోట్లు గడిస్తాను. ఇది సాధ్యం అంటారా? ఇది సాధ్యం అంటున్నాడు ఒక రియల్ ఎస్టేట్ హీరో. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం 20,000+ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ, అలాగే 2,000+ వెంచర్స్ తో, 2,000+ హ్యాపీ కస్టమర్స్ తో తన సక్సెస్ఫుల్ జీవితాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మనుషులతో కాదు, మనీతో ఫ్రెండ్షిప్ చేద్దామంటున్నారు ఆ రియల్ హీరో. తను ఎవరు కాదు, మిస్టర్ జై భారత్ సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నాను? ఎక్సలెంట్. ఏంటి అసలు ఈ టాక్? ఏంటి అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇదంతా కూడా మీరు విన్నది, చూసింది, బయట డిస్కస్ చేస్తుంది కూడా 100% కరెక్ట్. అది సో ఎవరికైనా కూడా వచ్చిన అవకాశాన్ని వరంగా మార్చుకుంటే ఇది పాసిబుల్ మేడం. మీరు ఇందాక చెప్పినట్లు నేను ఒక 20 ఇయర్స్ ప్లస్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ రంగంలో ఉన్నాను. మీరు చెప్పింది అక్షరాల నిజం. సో 30 లాక్స్ అప్పుతో 16 సంవత్సరాలు ఒక మార్కెటింగ్ మేనేజర్గా చేస్తూ, అంటే ఈ 16 ఇయర్స్ అయిపోయింది, ఇంకా నేను మనం ఏదైనా సాధించగలమా, చేయాలా లేదా నా ఉద్దేశంతో ఉన్నప్పుడు ఒక గాడ్ గిఫ్ట్ అనుకోండి, ఇది ఒక అలాంటి అద్భుతమైన అవకాశం నాకు ఒక రియల్ ఎస్టేట్ ద్వారా రంగంలో కనిపించింది. సో ఆ రియల్ ఎస్టేట్ రంగంని అంటే నాకు ఏంటంటే, ఏదైనా కూడా ఒకటి మనం స్టార్ట్ చేసామంటే దాన్ని కంటిన్యూగా ఎండ్ వరకు తీసుకెళ్ళడం నా అలవాటు అది. సో అట్లనే 16 ఇయర్స్ జర్నీ చేసినా, కానీ 16 ఇయర్స్ జర్నీ చేస్తే 30 లక్షలు అప్పు కావడం ఏంటి అనేది ఒక వేరే విషయం అది. సో కాబట్టి నేను వెళ్తున్న వే వచ్చేసి రాంగ్ అని ఒక డిసైడ్ అయ్యి ఒక గాడ్ గిఫ్ట్ అనేది నాకు ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది వచ్చింది. సో ఈ రియల్ ఎస్టేట్ రంగం అప్పుడు కూడా ఏంటంటే నాకు 0 నాలెడ్జ్, అంటే ఎక్కడ కూడా నాకు సెంట్ అంటే తెలియదు, గజం అంటే తెలియదు, ఏం తెలియదు. కానీ కసి తీర పనిచేసి ఇన్కమ్ ఎర్న్ చేయాలన్న ఒక గోల్ అయితే ఉంది మేడం. సో అలాంటి ఆలోచిస్తున్న తరుణంలో దేవుడు ఒక అవకాశం పంపించాడు. అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావచ్చు. సో అలా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది నాకేం తెలియదు. సో రియల్ ఎస్టేట్ ఏం తెలియకుండా ఏమవుతుందంటే, అసలు అంటే రియల్ ఎస్టేటే కాదు, ఏదైనా కూడా మనము ఒక ప్రాజెక్ట్ కానీ ఒక కంపెనీ కానీ ఒక బిజినెస్ కానీ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సక్సెస్ ఫార్మాట్ అని ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి విషయాన్ని. ఆ సక్సెస్ ఫార్మాట్ ఏదైతే ఉందో దాంతో మనం జర్నీ చేస్తే ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతుంది. సో అలానే ఇక్కడ లోటుపాట్లు ఏంటి ఉన్నాయి, దీనిలో మనం ఏం ఆచరించాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఇవన్నీ ఒక బేరీ చేసుకొని, అంటే ఒక 10 రోజులు అన్నం లేకున్న వ్యక్తి ఒకరోజు చిన్న ఒక అన్నం ముద్ద దొరికితే కూడా పంచపచ్చ పరమానం దొరికినట్టు, అంటే 30 లక్షలు అప్పుతో అల్లాడుతున్న వ్యక్తికి వచ్చిన షార్ట్ పీరియడ్లో సక్సెస్ కావాలని అవకాశం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎంత కసి తీర చేస్తామంటే వరకు అలాంటి కసిని నన్ను ఈరోజు నిలబెట్టింది. మామూలుగా అందరూ కూడా జయభారత్ రెడ్డి అంటారు, ఆ జయభారత్ రెడ్డి క్యాన్సిల్ అయిపోయి జేబీఆర్ రావడానికి కూడా రీజన్ అదే అంటారు. సో ఇది ఇలా ఉంటుంది. చాలా బాగా చెప్తున్నాను సార్. అలాంటి కసి ప్రతి ఒక్కరిలో ఉండాలి, ఉండి తీరాలి. అయితే ఇప్పుడు మీరు ఈ రంగాన్ని ఎంచుకున్నారు, సో ఏంటి, వాట్ ఈస్ రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? సో మంచి క్వశ్చన్ అడిగారు మేడం. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే మేడం, జనరల్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక 840 క్రాఫ్ట్ పనిచేస్తాయి మేడం రియల్ ఎస్టేట్. అంటే కొంతమంది టీచర్ ఉండొచ్చు, కొంతమంది ఐఏఎస్ రావచ్చు, ఇంకొంతమంది డాక్టర్స్ కావచ్చు, ఇంకో వేరే వేరే కొంతమంది ఎమ్మెల్యే కావచ్చు, కొంతమంది సీఎం కావచ్చు, పిఎం కావచ్చు. అంటే బయట మార్కెట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా రియల్ ఎస్టేట్ టచ్ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి, బేసిక్ నీడ్స్ అంటే కూడు గుడ్డ షెడ్ సో ఆ షెడ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి, అంటే ఎవరికి మనీ వచ్చినా, ఎవరికి
అంటే ఒక డబ్బు వచ్చినా ఇన్వెస్ట్ చేసేది మాత్రం ఖచ్చితంగా దాంట్లో, అంటే అలాంటి పవర్ఫుల్ ప్లేస్, అంటే అలాంటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి, అంటే యూనిక్ మనం, అంటే ఏది కూడా కాంపిటీషన్ కాదు మనం దీనికి. అంటే ప్రతి ఒక్కరు తెలిసే తెలియకుండా ఒక ల్యాండ్ తీసుకుంటున్నాడు, ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు అంటే రియల్ ఎస్టేట్ లో ఉన్నట్టే. సో ఒక హ్యూమన్ ఉంది అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం బిజినెస్ లో ఉన్నట్టే. సో అదే బిజినెస్ నేను టేకప్ చేశాను అందుకు ఇంత సక్సెస్ కావడానికి. మీరు అన్నట్టు ఇందాక కసి ఒకటే ఉంటే సరిపోదు. సో మన కసి కరెక్ట్ ప్లేస్ లో పెడుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ దాంతో పాటు స్మార్ట్ వర్క్ దాంతో పాటు నాలెడ్జ్ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే, సో ఇది మేజర్ గా మనకు గ్రోత్ కావడానికి ఇంపాక్ట్ వస్తుంది. ఇది గురించి మీ దగ్గర ప్లాట్ తీసుకోవాలంటే ఏమి ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే సర్టిఫైడ్ కంపెనీలో తీసుకుంటారా? ఇప్పుడు దాదాపు మనకు కోకలల్లో కొంటున్నారు రియల్ ఎస్టేట్స్. ఇక్కడ ఏమవుతుందంటే సర్టిఫైడ్ తో కూడినటువంటి కంపెనీ పక్కన పెట్టేసి ఇక్కడ ఎవరైతే మీడియేటర్స్ రియల్ ఎస్టేట్స్ ఉంటారు వీళ్ళకు ఒకటి స్థావరం అనేది ఏమి ఉండదు, అంటే ఒక ప్లేస్ ని ఇద్దరు ముగ్గురికి సేల్ చేసేసి డబుల్ రిజిస్ట్రేషన్స్ చేస్తారు. ఇటువంటి చాలా మోసాలు జరుగుతూనే ఉంది. ఇటువంటి బారిన పడకుండా ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకుంటారు కస్టమర్ ఎలా ఆలోచించారు? సో వెరీ గుడ్ క్వశ్చన్ మేడం, చాలా మంచి అడిగారు. అంటే చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే భయపడడానికి రీజన్ మీరు అడిగినటువన్నీ కూడా వర్తించి వాళ్ళ లోపల ఉన్న అపోహలకి రైట్ ఆన్సర్ చెప్తాను. అంటే ఎప్పుడైతే మనం ఒక లీగల్ గా జెన్యూన్ ల్యాండ్ ఇవ్వగలుగుతున్నామా అనేది ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ కి అంత టైం ఉండకపోవచ్చు, అంటే లీగల్ గా వెరిఫై చేసుకోవాలన్నా, తర్వాత అక్కడ ఏమైనా వర్క్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయా, డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయా, ఇట్లాంటివి ఏమైనా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో వాటన్నిటికీ చెక్ చేసుకోకుండా మనకు ఒక రెడీమేడ్ ప్యాకేజ్ లాంటివి ఏంటంటే ఒక డిటిసిపి రేరా అప్రూవల్, హెచ్ఎండి అప్రూవల్ అనేవి ఆల్రెడీ వచ్చేయండి. అంటే ఇప్పుడు ఉన్న జెనరిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మార్కెట్ లో దాదాపు కూడా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ జెనరిక్గానే వర్క్ చేస్తున్నాయి. అంటే ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు. ఇంతకుముందు మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక వైట్ షర్ట్ వేసుకొని గోల్డ్ చైన్లు అవి వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, అప్పుడు అయ్యేవి మేడం మీరు అన్నట్టు డబల్ రిజిస్ట్రేషన్లు దందాలు అయ్యేవి అన్నాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే రెరా అనే చట్టం వచ్చిందో చాలా సివియర్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే రెరా చట్టం సింపుల్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే, ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది మేడం, వాటిని ఆర్బీఐ మెయింటైన్ చేస్తారు. ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంటుంది, వాటిని ఐఆర్డీఐ మెయింటైన్ చేస్తారు. సో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్ కానీ ఒక వెంచర్ ఓనర్ కానీ ఒక రైతు కానీ ఎవరు కూడా డిస్టర్బ్ కాకూడదు, ఎవరు కూడా ఎక్కడ అసౌకర్యం కలగకూడదు, ఎక్కడ సీట్ జరగకూడదు అనే ఉద్దేశంతో రెరా అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అది రెరా అని చేసింది రెరా. సో ఈ రెరా వచ్చిన తర్వాత అందరికీ బెనిఫిట్ ఉంది. సో ఇట్లాంటి మీరు అడిగినట్టు డబల్ రిజిస్ట్రేషన్స్ తర్వాత సీట్ చేయడానికి అవకాశం లేకుండా ఉంది. సో కాబట్టి రెరా ఉండి, డిటిసిపి ఉండి, లేదంటే హెచ్ఎండి ఉండి మనం ఏదైనా ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, 100% కాదు 1000% సేఫ్. సో మనం నిర్ఘాంతరంగా భయం లేకుండా మన జీవితానికి ఒక బంగారు భౌతిక తీసుకోవచ్చు. సో దానిలో భాగంగా ఏంటంటే మీరు అడిగారు ఇంకా ప్లాట్ తీసుకుంటే ఏమవుతుంది, ప్లాట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే నేను చెప్పేది ఒకటి అండి, ఖచ్చితంగా లైఫ్ మారబోతుంది. ఎందుకంటే ఒక ఎంప్లాయీ రిటైర్ అయ్యేంత వరకు 1 కోటి రూపాయల లేదంటే 2 కోట్ల ఎర్న్ చేయొచ్చు, కానీ మీరు తక్కువ టైంలో అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో తక్కువ టైం పీరియడ్ వెయిట్ చేసి ఎక్కువ ఇన్కమ్ రావాలంటే 2 విషయాలు తెలుసుకోవాలి మేడం. ఎవరైనా ఏ కస్టమర్ అని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ నార్మల్ గ్రోత్లో ఉందా, ర్యాపిడ్ గ్రోత్లో ఉందా, ఇది చాలా వెరీ పవర్ఫుల్ ఇంపార్టెంట్. సో నార్మల్ అంటే మనకు రూపాయికి ఎగ్జాంపుల్ చెప్తానండి నేను, ఇదే కాదు మెజర్మెంట్, రూపాయికి 10 రూపీస్ కావచ్చు. అదే ర్యాపిడ్ గ్రోత్ అనుకోండి రూపాయికి 100 రూపాయలు వచ్చేది. సో అలాంటివి మనం సరౌండింగ్ చాలా చూసింటాం. సో ఈ ప్లేస్లో నేను ఆ రోజు ఇక్కడ పెట్టింటే ఈరోజు మా తరం బాగుపడేది, అంటే ఆ రోజు 1 లక్ష పెట్టింటే ఈరోజు 5 కోట్లు వచ్చింది అనేది వింటున్నాం మనం మార్కెట్. ఆ రోజు 1-5 లక్షలు పెట్టింటే ఈరోజు 10 కోట్లు వచ్చింది అలాంటివి ఉన్నాం. అంటే వాళ్ళంతా కూడా ఆ టైమింగ్లో ఆ సిచ్యువేషన్ సంబంధించి అక్కడ ర్యాపిడ్ గ్రోత్లో పెట్టారు. సో ఇప్పుడు మీకు ఫజిల్ ఏంటి అంటే నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ ర్యాపిడ్ గ్రోత్ నార్మల్ గ్రోత్ మీకు తెలియదు. సో దానివల్ల ఎవరేం చెప్పినా రియల్ ఎస్టేట్లో పెడితే ఇన్కమ్ వస్తుంది, మనీ వస్తుంది, బాగా వస్తుంది, కానీ ఎక్కడ పెట్టాలా, ఏ టైంలో పెట్టాలా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి వాటికి మాలాంటి నిష్ణాసులు ఎవరైతే ఉంటారో, అంటే ఒక పరిపూర్ణమైన నాలెడ్జ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళని కనుక్కుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది నేను చెప్తున్నాను. అంటే ఒకటి లీగల్గా చూసుకోవాలి మనకు, లీగల్గా చూసుకోవడానికి డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ రేరా ఉంటుంది, అవి ఉన్నాయి కరెక్ట్, ఆ పార్ట్ అయిపోతుంది. దాని తర్వాత చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం చేసేది ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఎలా వస్తాయి.
అంటే ఇప్పుడు మామూలుగా రెండు రకాలు ఉంటాయి మేడం ఇన్వెస్ట్మెంట్స్ అంటే. ఒకటి సేవింగ్స్, రెండవది ఇన్వెస్ట్మెంట్స్. సో సేవింగ్స్ అంటే 190 మంది ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ ప్రతి ఒక్క మిడిల్ పీపుల్ కానీ వీళ్ళందరికీ అలవాటు హ్యాబిట్ ఏమైతుందంటే ఓన్లీ సేవింగ్ చేయాలనే హ్యాబిట్ వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు మన ఫాదర్స్ దగ్గర నుండి పైన ముత్తాతల దగ్గర నుండి కూడా ఓన్లీ సేవింగ్ చేయి సేవింగ్ చేయి సేవింగ్ చేయి అంటారు. యాక్చువల్గా మనం చేసిన సేవింగ్ ని రిచ్ పీపుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఈరోజు ఒక 10 లాక్స్ బ్యాంకులో సేవ్ చేశాను. సో దాని లోన్ ఎవరు తీసుకుంటారో, ఒక రిచ్ పీపుల్ వచ్చేసి తను హోటల్ పెట్టుకుంటున్నాడో సినిమా థియేటర్ పెట్టుకుంటున్నాడో అని చెప్పేసి లోన్ తీసుకుంటాడు. నాకేమో బ్యాంకు వాళ్ళు 7% ఇస్తారు. సో రిచ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి 9% ఇంట్రెస్ట్ ఇస్తారు. కానీ ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నేను పెట్టిన 10 లాక్స్కి మామూలుగా మ్యాక్సిమం 13 లాక్స్ 14 లాక్స్ అవ్వచ్చు. కానీ నేను పెట్టిన డిపాజిట్ ఏదైతే ఉందో బ్యాంక్లో, ఆ రిచ్ పీపుల్ అతను ఇంట్రెస్ట్ తీసుకుంటాడు 9% వడ్డీతో తీసుకుంటాడు. కానీ అతను ఒక 5 ఇయర్స్ తర్వాత తెలిసి అతను థియేటర్ ఓన్ అయింటది, అతను హోటల్ అతనికి సొంతం అయిపోయింటది, కానీ నాకు మాత్రం 13 లక్షలు వచ్చింటాయి. ఈ 13 లక్షలు వచ్చినది ఒకైతే అయితే నేను నా కూతురుదో నా కొడుకుదో బర్త్డేని మళ్ళీ అదే ఇవ్వడానికి వెళ్ళి బిల్ కట్టొస్తాను. మళ్ళీ ఉగాది అనో సంక్రాంతి అనో రంజాన్ అనో లేకుంటే బక్రీద్ అనో లేదంటే క్రిస్మస్ అనో నేను మళ్ళీ అదే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మళ్ళీ డబ్బులు కట్టుంది నావే డబ్బులు, మళ్ళీ నేనే కట్టి బిల్ చేస్తుంటా. ఆఫ్టర్ 5 ఇయర్స్ చూస్తే అతను సూపర్ రిచ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు ఆగమవుతున్నారు అంటే లో అండ్ మిడిల్ ఆగమవుతుంది, రిచ్ ఇంకా సూపర్ రిచ్ అవుతుంది. దీన్నే టెక్నికల్గా మనము ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం. తనేం చేశాడు, హోటల్లో లేదంటే సినిమా థియేటర్లో ఇన్వెస్ట్ చేశాడు, లేదంటే ఒక తక్కువకి వచ్చే ల్యాండ్ కొన్నాడు. సో ఈరోజు 1 లక్షకి వచ్చే ల్యాండ్ రేపు 10 కోట్లు అవచ్చు. సో అలాంటిది ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ అవుతే రిచ్ అవుతాం మేడం, సేవింగ్ చేస్తే జన్మలో రిచ్ కాదు. సేవింగ్స్ అన్నీ కూడా ఎవరికి యూజ్ అవుతాయి అంటే రిచ్ పీపుల్ సూపర్ రిచ్ కావడానికి యూజ్ అవుతాయి. సో మన బ్యాంకులో నాకేమో 7% ఇస్తారు, వాళ్ళేమో అతనికి 9% ఇస్తాడు. సో అతను 9% ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేసుకుంటూ ఒక 5 ఇయర్స్ తర్వాత తన ఓన్ అయిపోతుంది, పర్మనెంట్ అసెట్ అవుతుంది, తన ఆ విధంగానే ఎదుగుతాడు. సో ఇది మామూలుగా మధ్యతరగతి వాళ్ళు లో వాళ్ళు అంతా కూడా దగా పడుతున్నది, మోసపడుతున్నది ఈ విషయంలో. సో ఇది అవగాహన మీకు అందరికి వచ్చింది అనుకుంటున్నాను. అంటే మనం ఎందుకు ఇట్లా 98%లో ఉన్నాము, మిడిల్లో ఉన్నాము, పేదవారుగా ఉంటున్నాము అంటే రీజన్ ఇదే అండి. మనం పెట్టే పెట్టుబడి సరైనదా కాదా, దానికి వచ్చే రిటర్న్స్ సరైనదా కాదా. సో ఇప్పుడు చాలా మంది కూడా చూడండి మేడం, ఎనీ పర్సన్ రిచ్ పర్సన్ ఒక కొడుకు వాళ్ళ బిడ్డను చూడండి, ఎవరు కూడా జాబ్ చేయించారు అవునా కదా. జాబ్ అంటేనే ఏంటంటే ఒక లిమిటెడ్ ఇన్కమ్, లిమిటెడ్ టైము లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన రిచ్ లో మీరు ఎవరైనా గెస్ చేసుకోండి, వాళ్ళ పిల్లల్ని చూసుకోండి, ఎవరిని కూడా జాబ్ చేయించారు. ఈవెన్ డాక్టర్ కూడా కమన్నాడు వాళ్ళ కొడుకుని, కలెక్టర్ కూడా కమన్నాడు. డాక్టర్ కలెక్టర్స్ ఇలాంటి వాళ్ళని పర్సనల్ అసిస్టెంట్స్ గా పెట్టుకుంటారు వాళ్ళు రిచ్ పీపుల్ అవునా కదా. సో మన మిడిల్ అండ్ లో పర్సన్ వాళ్ళంతా కూడా ఏం ఆలోచన చేస్తారంటే, అరే నువ్వు టీచర్ అయితే బాగుంటాడు, సేమ్ మా నాయన అట్లే అంటుండే, నేను నువ్వు టీచర్ ఆయన టీచర్ నువ్వు టీచర్ అయితే బాగుంటాడు. అంటే మనకు తెలియదు, అంటే బియాండ్ దట్ ఏముందో తెలియదు మేడం. అంటే ఈ 98 పీపుల్ అంతా కూడా ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏది ఉందో అది క్యారీగా చేస్తుండ్రు. అంటే ఈ యొక్క సిస్టమ్ని మనం ఎక్కడో చోట బ్రేక్ చేయకుంటే, ఇప్పుడు మామూలుగా ప్రతి పర్సన్ భూమి మీదకి వచ్చిన వాళ్ళంతా రిచ్ గా పుట్టాడు మేడం, పూర్గా పుట్టాడు, మిడిల్గా పుట్టాడు. మనం చేసే విషయాల వల్ల, మనం చేసే ఆలోచన వల్ల, మనం చేసే పనుల వల్లనే రిచ్ పూర్వం మిడిల్ అవుతాం. సో మనకు తెలియకపోవడం వల్ల ఇక్కడ ఆగమైపోతుంది. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా కూడా మీరు అనుకూలంగా మార్చుకొని ఇక మీద నన్ను ఈ రోజు నుంచి ఒక బ్రేక్ చేయండి. అంటే మీరు మేమేం చేయాలి లైఫ్లో, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ లైఫ్ని ఇప్పుడు పాత పద్ధతిని మనం బ్రేక్ చేసి మనం కూడా ప్రతి ఒక్కరం తెచ్చుకోవాలి. సో ఈ ఆలోచన ఉండడం కరెక్టే, కానీ ఆలోచనకి నడిపించేవాడు కూడా చాలా అవసరం అనుకున్నా. ఆ నడిపించేవాడిని నేనేమి ధైర్యంగా చెప్తున్నా మీకు, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నేను సిద్ధంగా ఉన్నా. నేను నడిచిన సక్సెస్ బాట ఏదైతే ఉందో, నేను నడిచిన రూట్ ఏదైతే ఉందో, ఆ రూట్ లో మిమ్మల్ని అందరినీ నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఆ రూట్ లో నడవడానికి సిద్ధంగా ఉంటే. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ రిచ్ పీపుల్ అయినా కూడా వాళ్ళకి చెప్పరు, మనకు చెప్పరు ఎవరు కూడా, మన పేరెంట్స్ తెలియదు, మనకు చెప్పరు. సో మనకి నడిపించేవాడు ఒకటి ఖచ్చితంగా ఉండాలి. నేను మామూలుగా మా టీం అందరికి ఒకటి చెప్తుంటా, ముందు నేనే ఉంటాను, వెనుక నేనే ఉంటాను. అంటే ముందు మీరు కింద పడుతుంటే వెనుక నేను ఆపుతాను, వెనుక ఒకవేళ మీరే ఇంటికి పడుతున్నారు అనుకోండి, మళ్ళీ చేయబెట్టి ముందుకు వస్తాను. సో కాబట్టి మీరు ఫ్రీగా నడవచ్చు నా దారిలో, ముందు నేనే ఉంటా, వెనుక నేనే ఉంటా, వెనుక మధ్యలో మీరు
జస్ట్ ముందర మీకు ఎఫెక్ట్ కాదు, వెనక మీరు ఎనికి పడుకో. సో కాబట్టి అలాంటి సేఫ్ ప్లేస్ లో, అలాంటి ఎక్స్ట్రాడినరీ ప్లేస్ లో నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నడవడానికి సిద్ధంగా ఉంటే సరిపోతుంది. అయితే మీరు అన్నట్టు ఇందాక అడిగారు మేడం, వీడికి ఎలాంటి రిక్వైర్మెంట్స్, అర్హతలు ఏంటి అంటున్నారు, అవునా కదా? సో దీనికి అర్హత ఏం లేదండి, మీకున్న అవమానాలు, మీకున్న అప్పులకి ఒకటే సొల్యూషన్ అండి. దాన్ని బయటపడే మార్గం ఏం కావాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మీరు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, లేదంటే మీరు లేడీ అయినా, జెంట్ అయినా, లేదంటే ఓల్డ్ అంటే 60+ ఇయర్స్ ఉన్న, 50+ ఇయర్స్ ఉన్న, 20+ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా సపోర్ట్ తీసుకోవచ్చు, మా గైడెన్స్ తీసుకోవచ్చు, మేము గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అట్లనే భాగంగానే ఈ మూడు రాష్ట్రాలలో, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 20,000 మంది టీం ఉన్నారండి. 20,000 మందికి టీంకి మేము సపోర్ట్ చేయడం జరిగింది ఈ 3 ఇయర్స్లో. సో 20,000 మందిలో 2,000 మంది సక్సెస్ అయ్యారు మేడం ఆల్రెడీ. సో నా యొక్క వీళ్ళంతా ఫీల్డ్లో ఉన్నారు. సో 2,000 మంది అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జయించుకొని బయటకు వచ్చారు. సో ఇందాక మీరు అడిగినట్లు జయభారత్ రెడ్డి జేబీఆర్ ఎందుకైనాడంటే, ఒక 2,000 మంది సక్సెస్ చేసినందుకు వాళ్ళందరూ పిలుచుకుంటున్న ముందు పేరు అది, దానివల్ల ఆ పేరు వచ్చింది. సో జనరల్గా ఏంటంటే ఇలాంటి ఆపర్చునిటీ ఉందనేది ఇది గాడ్ గిఫ్ట్ మేడం ఇది. సో ఈ గిఫ్ట్ ఇచ్చిన దాన్ని నేను ఒక్కడే వాడుకోకుండా కొన్ని వేల మందికి పంచాలన్న ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో నా లైఫ్ అంబిషన్ కూడా అదే, 2033 కదా, నాలాంటి పర్సన్స్ ని, 1,000 మందిని కోటీశ్వరులు చేయాలని. అంటే నేను భూమికి వచ్చింది ఇచ్చిపోవడానికి వచ్చాను. సో 1,000 మంది కోటీశ్వరుణ్ణి రెడీ చేసి వెళ్తే మనము, నాకు ఆత్మసంతృప్తి అవుతుంది, దేవుడు నన్ను భూమికి పంపించేది కూడా నిజం అవుతుంది. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ చేశాను మేడం. అంటే ఇక్కడ మనకు టీవీలో చూసే వాళ్ళు కూడా, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎలాంటి ప్రాబ్లం అంటే, ఒకనొక టైంలో ఈవెన్ అంటే ఇప్పుడు నేను మార్కెటింగ్ వెళ్ళాలంటే మనకు పెట్రోల్ అవసరమవుతుంది, మొబైల్ రీఛార్జ్ అవసరమవుతుంది, అన్నీ అవుతుంది. సో అలాంటి పెట్రోల్ కూడా లేని టైమింగ్స్ వచ్చినాయి మనకు, అలాంటి మొబైల్ రీఛార్జ్ లేని టైమింగ్స్ వచ్చినాయి. సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని బండిలో పెట్రోల్ పోయింది లేకుండా ఇంట్లో కూర్చొని, నేను లేను, బిజీ ఉన్నా, హెల్త్ బాగాలేదని అబద్ధాలు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా అంటే తీసుకున్న క్రెడిట్ కార్డు కట్టలేక, లేకుంటే ఇంట్రెస్ట్ ఫోన్ చేస్తున్నానని స్విచ్ ఆఫ్ చేసి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి మీకు కూడా ఉంటాయి. సో వీటన్నిటిని ఎక్కువసేపు చూసుకుంటూ ఉండొద్దండి. దేవుడు మనకు ఎక్స్ట్రాడినరీ అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని వాడుకోండి. అంటే నాకు డిలేగా వచ్చింది. సో మీరు చూస్తున్నట్లు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు, ఇవన్నీ మీకు మేము ఫేస్ చేసాం సార్. మా పిల్లల ఫీజులు కట్టుకోలేకుంటున్నాం, మేము ఇంటి రెంట్ కట్టుకోలేకుంటున్నాం, చేసినప్పుడు వడ్డీలు కట్టుకోలేకుంటున్నాం, మా బంగారం బ్యాంకులో ఎక్కువ ఉంటుంది ఇంట్లో కన్నా అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఖచ్చితంగా ఈ క్షణంనే, మీకు ఈరోజు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు, మొన్ననే ఈస్టర్ జరిగింది, నిన్న ఉగాది జరిగింది, మొన్న రంజాన్ కూడా అయిపోయింది. సో ఈ ముగ్గురికి ఈ అవకాశం మీకు ఇచ్చిన వరం అనుకోండి. ఈ వరం నిజం చేసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి, మేము గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు వచ్చి మీకు చెప్పడండి, సో ఇక్కడ అవకాశం ఉంది అని చెప్పడు మీకు. సో మీరే దాన్ని మీ ముందుకు పంపిస్తాడు. సో అందుకు అలా వచ్చిన అవకాశం ఈ అవకాశము, ఇంకెందుకు వెయిట్ చేస్తారు, మేమున్నాం, సిద్ధంగా ఉన్నాం రెడీ మీకు సపోర్ట్ చేయడానికి. ఈ అవకాశాన్ని ఇమీడియట్ గా వాడుకోండి. సో ఇది మేడం మీకు కూర్తా రంగంలోకి రావాలంటే అర్హత లేని ఎలాంటి వారు రావచ్చు, ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం, నేను ఇందాక చెప్పిన కదా, ఒక గోల్ ఉండి, అంటే నేను ఈ పడుతున్న సిచ్యువేషన్స్ కి బయటపడాలనే వాళ్ళు ఎవరైనా రావచ్చు మేడం. ఒక పర్సన్ ఉంటారు, ఇప్పుడు మీలాంటి వ్యక్తి ఉంటారు, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే రావచ్చు. లేదు మాలాంటి వాళ్ళు మా ఫాదర్ సపోర్ట్ చేయాలా, మా ఫాదర్ చేసిన ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే రావచ్చు. లేదు మేము కూడా ఒక లగ్జరీ ఇల్లు కట్టుకోవాలని కొడుకు మైండ్లో ఉందనుకోండి, తన ఫాదర్ గిఫ్ట్ ఇవ్వచ్చు. ఒక వైఫ్, నా టీంలో చాలా మంది ఉన్నారండి, వాళ్ళ హస్బెండ్స్కి కార్లు గిఫ్ట్ ఇచ్చారు, ఇల్లు గిఫ్ట్ ఇచ్చారు, కొన్ని లక్షల అప్పులు తీర్చారు. సో కొన్ని ఆగిపోయిన స్కూల్స్, కాలేజెస్ ఫీజెస్ని మళ్ళీ పేమెంట్ చేయించి మళ్ళీ వాళ్ళ లైఫ్ని బంగారు భవిష్యత్తు చేసుకున్నారు. సో ఇలాంటివన్నీ దీవెనలు నాకు ఖచ్చితంగా ఉన్నాయి మేడం. అందుకనే నాకు ఈరోజు మలేషియాలో, అమెరికాలో దొరుకుతుంది. సో ఇలాంటి దీవెనలు అంటే ఒక మనిషికి హెల్ప్ చేస్తే, అంటే మనం ఇంటెన్షన్ కరెక్ట్ ఉండి ఒక మంచి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ మంచిది వస్తుంది. ఇది నేను నమ్ముతాను, నాకు ఈ మధ్యనే తెలిసింది ఆ విషయాన్ని. సో కాబట్టి ఆ దాన్ని, ఇలాంటి మంచి విషయాన్ని ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో దానికి మీరు అన్నట్టు ఏజీ అక్కర్లేదండి. 18 ఇయర్స్ సభ ఉండి, ఇంటర్ డిగ్రీ చదివింది, లేకుండా చదవకపోయినా పర్వాలేదు, ఏం అంటే అవకాశం లేక ఆగిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవచ్చు.
అంటే ఏది నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఏదైనా అల్టిమేట్ గోల్ ఏంటంటే మన లైఫ్ ని లగ్జరీగా లీడ్ చేసి ఎండ్ కావాలనేది అంతిమ లక్ష్యం. అది నువ్వు జాబ్ చేస్తావా, బిజినెస్ చేస్తావా, నువ్వు చేస్తున్న ఫీల్డ్ కరెక్టా రైటా రాంగ్ అనేది ఒకనాసి ఒకసారి అనలైజ్ చేసుకొని ఏదైనా కూడా అల్టిమేట్ గా మనీ ఎర్నింగ్ కోసమే కాబట్టి. సో ఇది రైట్ ప్లాన్, పార్ట్ ప్లాన్, పార్ట్ ప్లాన్. సో ఇక్కడ మీరు ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగారు సార్, ఇది చదువురాని వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ చేయొచ్చు అని అడిగారు. సో చదువురాని వాళ్ళు కాదు మేడం, ఒకప్పుడు అది 20 ఇయర్స్ బ్యాక్ అలా నచ్చింది. చాలా మందికి అపోహ ఉంది సార్, నిరుద్యోగ యువత యొక్క తల్లిదండ్రులు అయితేనేమి రియల్ ఎస్టేట్ రంగం ఎంచుకుంటే జస్ట్ చదువురాని వాళ్ళు మాత్రమే అక్కడ ఎంచుకుంటారు, చదువులో వాళ్ళ ఎడ్యుకేషన్ సక్సెస్ అవ్వకపోతే ఇలాంటి రంగాలను ఎంచుకుంటారు అన్న అపోహ ఉంది. సరే, ఈ అపోహ నిజమంటారా అబద్ధమంటారా? మేడం మంచి క్వశ్చన్ అడిగారు. ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే గ్రూప్ 1 పోస్ట్ కి 100,000 మంది అటెండ్ చేస్తే, అంటే నేను చేస్తాను అనే ఎగ్జామ్కి అటెండ్ అయితే చిన్న P1 పోస్ట్ కి మున్సిపాలిటీ ఆఫీస్లో స్వీపర్ పోస్ట్ కి 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. ఎక్కడ కాంపిటీషన్ ఎక్కడ ఉంది? ఎక్కడ గ్రూప్ 1 కేమో 100,000 మంది అప్లై చేస్తున్నారు, దీనికి 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే అల్టిమేట్ గా నిరుద్యోగ సమస్య అనేది పెరిగిపోయింది. పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మార్కెట్ లో అంతా కూడా ఏం జరుగుతుంది మీరు అంటే పిల్లల్లో కానీ పేరెంట్స్ లో కానీ ఈజీ మనీ తొందరగా రావాలని అలవాటు పడి, అంటే సఫిషియెంట్ నాలెడ్జ్ లేకుండా ఏదో ఒకటి ఈ రోజు నడిస్తే చాలు అనే ఉద్దేశంతో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ చిన్న చిన్న మార్కెటింగ్ చేసుకుంటూ అంటే ఇట్లా ఆగం అయిపోతున్నారు కదా. వాళ్ళకి ఎవరు చెప్పే గైడెన్స్ వల్ల వాళ్ళ ఫాదర్ తెలియదు, వాళ్ళకి తెలియదు. సో దీనివల్ల మొత్తం జనరేషన్ డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి తరుణంలో ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ కూడా వెరీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషనల్స్ అంటే గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ లేదంటే ఒక పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇంకొక ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళన్నిటికన్నా కూడా మించి ఇన్కమ్ ఎర్న్ చేయబోతున్నారు ఇక్కడ. అంటే మార్కెట్ లో హై ఇన్కమ్ అనేది ఇక్కడ ద్వారానే వస్తుంది. సో దీని వల్లనే మనకు జనరేషన్ అంటే ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ కి ఆన్సర్ మేడం, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎవరు చేయొచ్చు సార్ అని అడిగారు కదా, ఇంతే అంటే ఒక ప్రొఫెషనల్ గా తయారైంది ఈ ప్లాట్ఫామ్, ఇట్సే ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ అయిపోయింది. అంటే ఇంతకుముందు అనేది ఏంటంటే మీరు అన్నది కరెక్ట్, అంటే చదువు లేకుండా ఓన్లీ తంబు వేసేవాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఆ కాలం వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు కంప్లీట్ గా హై నాలెడ్జ్ ఉండాలి, తర్వాత నిజంగా అంటే రూల్స్ ఏమున్నాయి రియల్ ఎస్టేట్ లో ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలన్న మినిమం డిగ్రీ అన్న ఉండగలిగితే ఆ నాలెడ్జ్ గ్రాప్ చేసుకునే పవర్ ఉండదు. అంటే ఈవెన్ MBA చేసి, BTech చేసి, తర్వాత MBBS చేసి గ్రూప్ 1 పాస్ అయ్యి ఇవన్నీ కూడా అంటే ఇలాంటి వాళ్ళు CAలు వీళ్ళందరూ కూడా అంటే హైలీ పెయిడ్ ఇన్కమ్స్ ఇక్కడ జనరేట్ అవుతున్నాయి. అంటే ఒక తరాలు మారిపోతున్నాయి. అంటే ఇంతకుముందు ఎప్పుడు చూడని ఇన్కమ్స్ ఇక్కడ ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి మేడం, 30 లక్షలు అప్పులో ఉండి 16 ఏళ్ళు జాబ్ చేస్తే నేను ఒక జస్ట్ 3 ఇయర్స్ లో 2.5 క్రోర్స్ ఎర్న్ చేశానంటే మిరాకిలా కాదు. సో ఇలాంటి అంటే నాలాంటి మామూలు మిడిల్ పర్సన్ కి ఇది అవకాశమైనప్పుడు, సో మీలాంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మ్యాచ్ అవుతాను. సో ఇప్పుడు చూస్తున్న మీరందరూ కూడా మీలాంటి వాడిని, మీలాంటి వ్యక్తిని, అంటే మీకు ఇంకా చాలా మంది 30 లక్షలు అప్పు లేకపోవచ్చు. సో కాబట్టి నేను 30 లక్షలు ఉన్న వ్యక్తిని ఈ విధంగా ఎదిగినప్పుడు మీరు ఇంకా గొప్పగా ఎదగవచ్చు. సో అలాంటి ప్లాట్ఫామ్ ఇది, అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు సపోర్ట్ ఉంది. సో మీరు ఎవరైనా కూడా అలోన్ కాదు, మీరు సింగిల్ కాదు, మీ వెనుక నేనున్నా, మీ ముందు నేనున్నా. సో మీ ముందు అంటే మార్కెటింగ్ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ నాది మీకు యూజ్ అవుతుంది. అందుకు మీరు వచ్చిన వెంటనే సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. మీరు కోరుకున్న డ్రీమ్స్, మీరు కోరుకున్న కళలు నిజం చేయడానికి నేను ఎప్పుడు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. సో దేవుడు నన్ను భూమి మీదకి పంపించిన మీరు కూడా ఇదే అనుకుంటున్నాను. సో ఇచ్చిపోవడానికే వచ్చాను నేను. సో కాబట్టి మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మేడం ఇప్పుడు నేను స్కిల్స్ నాలెడ్జ్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక కార్ డ్రైవింగ్ చేయాలంటే ఒక స్కిల్ ఉండాలి, ఒక నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు మనకు స్పీడ్ వెళ్ళాలి, రైట్ ఎట్లా తిప్పాలి, లెఫ్ట్ ఎట్లా తిప్పాలి అనే దానికి ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే. స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే కూడా సేమ్ స్కిల్స్ కావాలి. అంటే మనం మునగకుండా తేలాలంటే ఎట్లా, ముందుకు వెళ్ళాలంటే ఎట్లా. సో కాబట్టి ప్రతి రంగం కూడా అలానే ఉంటాయి. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే మేడం, ఇక్కడ పరిపూర్ణమైన నాలెడ్జ్ స్కిల్స్ నాలెడ్జ్ నేర్చుకున్నాను. ఆ పరిపూర్ణమైన నాలెడ్జ్ స్కిల్ ని మీకు పంచడానికి సిద్ధంగా ఉన్నాను. సో మీరేంటంటే ఈ ప్లాట్ఫామ్ లో ఈ స్కిల్స్ అంటే ఒక వెంచర్ ఎలా చూపించాలి కస్టమర్కి, తర్వాత ఒక మంచి మనం సైజ్ని ఎలా చేయాలి. సో మీరు ఇప్పుడు డిగ్రీ చేసి వచ్చారు, లేకుంటే హౌస్ వైఫ్ గా ఉన్నారు, రిటైర్డ్ అయి ఉన్నారు, మీకు నేను ఎలాంటి గైడ్ చేయాలి, ఇంకా మేము చేయాలంటే మీ పిల్లలకి, మీ మనవరాళ్ళకి, మీ కొడుకులకి
మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే నేను ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి. సో ఇదంతా కూడా స్కిల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది. సో ఈ స్కిల్ నాలెడ్జ్ మనము కంప్లీట్ గా క్లియర్ గా ఇవ్వగలిగినప్పుడు, మీరు పరిపూర్ణంగా నేర్చుకున్నప్పుడు, సేమ్ ఇదే స్కిల్ ఇదే నాలెడ్జ్ అప్లై చేసినప్పుడు 2.5 crores ఏంటండి, 10 crores ఎర్న్ చేయొచ్చు, 20 crores ఎర్న్ చేయొచ్చు, 100 crores కూడా ఎర్న్ చేయొచ్చు. అన్లిమిటెడ్ అండి, స్కై ఇస్ లిమిటెడ్. సో మనకి మీకు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే దానికి మీరు అంత ఇక్కడ పోరాటం చేయొచ్చు, అంత అవకాశం. అలాంటి ప్లాట్ఫామ్ ఉంటుంది అంటే మీరు చేసే ప్లాట్ఫామ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అదే సచిన్ టెండూల్కర్ గల్లీలో ఆడితే ఇంత నేమ్ వచ్చేది కాదు, అవునా కదా? సో అదే చిరంజీవి వీధి నాటకాలు వేసింటే ఇంత పేరు వచ్చేది కాదు. సో వాళ్ళు తీసుకున్న ప్లాట్ఫామ్ పవర్ఫుల్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు తీసుకోవాల్సిన ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ పవర్ఫుల్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది, మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంది. అంటే ఆ గల్లీ క్రికెట్ నుండి ఆ వీధి నాటకాల నుండి బయటకు రండి. అంటే మీరు కప్పుకున్న ముసుగు ఏదైతే ఉందో తీసేయండి, బయటకు రండి, ఆ దుప్పటి తీయండి, తీసే ప్రపంచం అద్భుతంగా అనిపిస్తుంది. సో మీకు కూడా అలాంటి అవకాశాలు, మీరు కూడా ఒక బెంజ్ తీయొచ్చు, మీరు కూడా ఒక 100 crores అర్న్ చేయొచ్చు. సో దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, వానికి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, వాడికి కావాల్సిన గైడెన్స్ ఏంటి, అవన్నీ తీసుకోండి, దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, సక్సెస్ కండి. ఇది నేను చెప్పబోయేది ఫైనల్. ఇక్కడ రంగంతో పని లేదు, ఎడ్యుకేషన్తో పని లేదు, అర్హతతో పని లేదు, కేవలం అన్ఎంప్లాయ్మెంట్ కి ఉండాల్సినటువంటి, యువతకు ఉండాల్సినటువంటి పెట్టుబడి ఏంటి అంటే టాలెంట్. ఆ టాలెంట్ తోనే 0% ఇన్వెస్ట్మెంట్ తో కోట్లు గడించొచ్చని తలమాటించి చెప్పడం ఏంటి, నిరూపించారు. 20,000 పీపుల్స్ అన్ఎంప్లాయ్మెంట్స్ కి ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇవాళ చాలా మంది మంచి మంచి స్థాయిలో ఉన్నారని చెప్పేసి తెలుసుకుంటారు. ఇంత మంచి సజెషన్స్ ని మీరు విన్నారు కదా, సో మీరు కూడా ఈ సజెషన్స్ ని పాటించి మీ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ కి రావాల్సిందిగా కోరుతూ నెక్స్ట్ ఒక మంచి ఇంటర్వ్యూ బిజినెస్ తో మళ్ళీ అడిగితే కీప్ వాచింగ్.